హలో గాయ్స్, వెల్కమ్ టు టెక్ కుకీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఆర్క్ రియాక్టర్ అంటే ఏంటో చెప్పబోతున్నాను. మార్వెల్ మూవీస్, ఐరన్ మ్యాన్ మూవీ చూసిన వాళ్ళందరికీ దీని గురించి తెలిసి ఉంటుంది. సో ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోవడానికి. సో ఈ ఆర్క్ రియాక్టర్ అంటే ఏంటి, ఐరన్ మ్యాన్ మూవీలో దీని గురించి ఎందుకు చూపించారు, ఇది రియల్గా పనిచేస్తుందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఆర్క్ రియాక్టర్ అంటే ఏంటంటే, మీరు ఐరన్ మ్యాన్ మూవీ చూస్తే ఐరన్ మ్యాన్ వాళ్ళ ఫాదర్ అంటే హోవర్డ్ స్టార్క్ ఒక ఆర్క్ రియాక్టర్ని తయారు చేస్తారనమాట. అది అప్పుడు సక్సెస్ అవ్వదు. కానీ టోనీ స్టార్క్ అంటే ఐరన్ మ్యాన్ తన టైంలో ఆర్క్ రియాక్టర్ని, నిజమైన ఆర్క్ రియాక్టర్ని తన ఇండస్ట్రీలో పెడతాడు. ఈ ఆర్క్ రియాక్టర్ అంటే ఏంటంటే, ఇది పెలీడియం అనే ఒక మెటల్తో దీన్ని చేశారు. ఈ ఆర్క్ రియాక్టర్ ఉద్దేశం ఏంటంటే, మనకి ప్రపంచంలో చాలా పవర్ అవసరమవుతూ ఉంటుంది. ప్రతి ప్లేస్లో మనం ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ఇండస్ట్రీస్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ వాట్స్ ఆర్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ అవసరం అవుతూ ఉంటుంది. ఈ ఆర్క్ రియాక్టర్ ఎలా వర్క్ చేస్తుందంటే, కోల్డ్ ఫ్యూజన్ అనే ఒక పద్ధతి ద్వారా ఈ ఆర్క్ రియాక్టర్ పనిచేసింది. దాని ప్రిన్సిపల్ వచ్చేసి కోల్డ్ ఫ్యూజన్ అనమాట. ఏంటంటే, ఒక వైట్ లైట్ని ఆర్క్ రియాక్టర్ ఎమిట్ చేస్తుంది. ఈ ఆర్క్ రియాక్టర్లో ఉండే మెటల్ పెలీడియం అనమాట. ఈ ఆర్క్ రియాక్టర్ ఏం చేస్తుందంటే, తనంతట తానే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది ఎటువంటి సోర్స్ లేకుండా. ఈ ఆర్క్ రియాక్టర్ సైజ్ని బట్టి అది ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు ఐరన్ మ్యాన్ 1 మూవీ చూస్తే అందులో ఒక పెద్ద ఆర్క్ రియాక్టర్ ఉంటుందన్నమాట. ఈ ఆర్క్ రియాక్టర్ అక్కడ ఉన్న ఇండస్ట్రీ అంతటికి, టోనీ స్టార్క్ ఒక వెపన్ ఇండస్ట్రీకి ఓనర్ అనమాట. స్టార్క్ ఇండస్ట్రీస్ అని ఒక ఇండస్ట్రీ ఉంటుంది, ఆ ఇండస్ట్రీ మొత్తానికి టోనీ స్టార్క్ ఓనర్. సో ఆ ఇండస్ట్రీలో ఉన్న మొత్తం అంతా ఎక్విప్మెంట్కి ఈ ఆర్క్ రియాక్టర్ పవర్ జనరేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ఆర్క్ రియాక్టర్ దాని ఓన్గా వితౌట్ ఎనీ అదర్ రిసోర్స్ అది పవర్ని జనరేట్ చేసి మొత్తం అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ ఆర్క్ రియాక్టర్ రియల్ లైఫ్లో కనుక పనిచేస్తే మనకు అసలు ఎలక్ట్రిసిటీ బాధే ఉండదు. అసలు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అనేది అసలు మన దగ్గరికి కూడా రాదనమాట. అంత పవర్ఫుల్ ఈ ఆర్క్ రియాక్టర్. దేంతో అయితే ఆర్క్ రియాక్టర్ కనెక్ట్ అయి ఉంటుందో అదంతటిని ఇది పవర్ జనరేట్ చేస్తూనే ఉంటుంది వితౌట్ ఎనీ ప్రాబ్లం అనమాట. సో ఆర్క్ రియాక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఆ టోనీ స్టార్క్ అంటే ఐరన్ మ్యాన్కి ఈ ఆర్క్ రియాక్టర్కి సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మూవీ చూసుంటే ఐరన్ మ్యాన్ మూవీలో టోనీ స్టార్క్ ఒక వెపన్ ఇండస్ట్రీకి ఓనర్ అనమాట. ఈయన వెపన్స్ని చాలా తన టెక్నాలజీతో వెపన్స్ని తయారు చేస్తూ ఉంటారు. మామూలుగా సినిమా ప్రకారం అంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ప్రకారం టోనీ స్టార్క్ ఒక జీనియస్. వెపన్స్ని టోనీ స్టార్క్ తయారు చేస్తూ ఉంటారు. ఒకసారి ఆ వెపన్ని ప్రజెంట్ చేయడం కోసం, ఆ వెపన్స్ని వేరే కంట్రీస్కి తీసుకెళ్ళడం కోసం టోనీ స్టార్క్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్తాడు. ఆ వెపన్ పేరు అంటే అది ఒక మిసైల్ అనమాట. ఆ మిసైల్ని అక్కడ చూపించడం కోసం, అక్కడ ప్రమోట్ చేయడం కోసం ఆఫ్ఘనిస్తాన్ వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక కార్లో తను వెళ్తున్నప్పుడు తన మిసైల్ని తన మీదే ప్రయోగిస్తారనమాట. అప్పుడు తన చెస్ట్కి ఈ మిసైల్ తగులుతుంది. ఆ మిసైల్ పవర్ ఆర్ ఆ మిసైల్కి సంబంధించిన ఏదో ఒక పార్ట్ టోనీ స్టార్క్ చెస్ట్ మీద తగులుతుంది అనమాట. ఆ తగలడం బట్టి ఏమవుతుందంటే, తన చెస్ట్ లోపలికి కొన్ని మైక్రో పార్టికల్స్ వెళ్ళిపోతాయి. ఒక మెటలిక్ పార్టికల్స్ తన చెస్ట్ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. అవి చాలా షార్ప్గా ఉన్న ఒక మెటల్ పార్ట్స్ అనమాట. ఇప్పుడు ఆ పార్టికల్స్ కానీ తన హార్ట్కి కానీ టచ్ అయితే కనుక టోనీ స్టార్క్ వెంటనే చనిపోతాడు. ఎనీ మూమెంట్ ఆ షార్ప్ పార్టికల్స్ తన హార్ట్కి టచ్ అయితే వెంటనే టోనీ స్టార్క్ చనిపోతాడు. సో అక్కడ ఉన్న ఒక ఆయన ఏం చేస్తాడంటే, ఒక ఎలక్ట్రోమ్యాగ్నెట్ని తన చెస్ట్ దగ్గర పెట్టి కార్ బ్యాటరీ ద్వారా ఆ ఎలక్ట్రోమ్యాగ్నెట్ని పవర్అప్ ఇస్తూ ఉంటాడు. సో ఆ షార్ప్ పార్టికల్స్ తన హార్ట్కి టచ్ అవ్వకుండా ఆ మ్యాగ్నెట్ దాన్ని వెనక్కి లాగుతూ ఉంటుంది అనమాట. రిపెల్ అయిపోకుండా అది లాక్కుంటూ ఉంటుంది అనమాట ఆ ఎలక్ట్రోమ్యాగ్నెట్. టోనీ స్టార్క్ లేచిన తర్వాత తన ఆర్క్ రియాక్టర్ తను గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. తెచ్చుకొని అక్కడ ఉన్న కొన్ని మిసైల్స్ని ఓపెన్ చేసి వాటిలో ఉన్న పార్ట్స్ని తీసి పెలీడియంని బయటకు తీస్తాడు. ఆ మిసైల్స్లో ఉన్న పెలీడియంని తీసి తన సొంతంగా కోల్డ్ ఫ్యూజన్ ద్వారా తన ఓన్గా అక్కడ ఉండి ఒక ఆర్క్ రియాక్టర్ని క్రియేట్ చేస్తాడు. ఇది ఐరన్ మ్యాన్లో ఆర్క్ రియాక్టర్ ఎలా క్రియేట్ అయ్యింది అని మనం తెలుసుకున్నాం ఇప్పుడు. సో క్రియేట్ అయిన ఆర్క్ రియాక్టర్ని తన చెస్ట్లో అటాచ్ చేసుకుంటాడు టోనీ స్టార్క్. అటాచ్ చేసుకున్న తర్వాత అసలు ఐరన్ మ్యాన్ సూట్కి ఆర్క్ రియాక్టర్కి సంబంధం ఏంటంటే, ఐరన్ మ్యాన్ సూట్ అనేది ఒక పెద్ద టెక్నాలజీ. అది కాకపోతే అలాంటి సూట్కి చాలా పవర్ అవసరం అవుతుంటుంది. ఎందుకంటే ఆ సూట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంకా చాలా మిసైల్స్ ఉంటాయి ఆ సూట్లోనే, చిన్న చిన్న బుల్లెట్స్ ఉంటాయి. ఆ సూట్కి హ్యాండ్స్ నుంచి లెగ్స్ నుంచి చాలా ఎనర్జీ అనేది, ఒక పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ సూట్కి చాలా ఎలక్ట్రిసిటీ ఆర్ పవర్ అవసరం అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఒక చిన్న చిన్న బ్యాటరీస్ ద్వారా కానీ, లేకపోతే కొంచెం ఛార్జింగ్ పెట్టి కానీ ఆ సూట్ని కంట్రోల్ చేయలేం. అప్పుడు టోనీ స్టార్క్ ఆలోచించి చేసింది ఏంటంటే, తన చెస్ట్లో ఉన్న ఆ ఆర్క్ రియాక్టరే ఆ సూట్కి పవర్ సప్లై అవుతుంది అనమాట.
తను ఫస్ట్ క్రియేట్ చేసిన సూట్ పేరు మార్క్ వన్. ఈ మార్క్ వన్ సూట్ ద్వారా తను ఐరన్ మ్యాన్ కింద మారిన తర్వాత ఆ సూట్కి మొత్తం పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించుకొని ఒక పవర్ సప్లై కోసం వెతుకుతాడు. అదే తన చెస్ట్లో ఉందని తర్వాత తెలుసుకొని ఆ ఆర్క్ రియాక్టర్లోంచి వచ్చి జనరేట్ అయ్యే పవర్, ఏదైతే కోల్డ్ ఫ్యూజన్ ద్వారా పవర్ ఉంటుందో అది తన చెస్ట్ ద్వారా మొత్తం తన సూట్ అంతటికీ పవర్ ఇస్తాడనమాట. సో ఈ ఆర్క్ రియాక్టర్ మినియేచర్ ఆర్క్ రియాక్టర్గా ఐరన్ మ్యాన్ సినిమాలో మన ముందుకు వస్తుంది. సో మొత్తం తన సూట్ అంతటికి ప్రతి పార్ట్కి ఈ ఆర్క్ రియాక్టర్ ద్వారా పవర్ జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఆర్క్ రియాక్టర్ అంటే. ఇంకా రాబోయే వీడియోస్లో అసలు ఆర్క్ రియాక్టర్ రియల్ వరల్డ్లో ఉండగలుగుతుందా, టోనీ స్టార్క్ పెట్టుకున్నట్టు ఆ ఆర్క్ రియాక్టర్ మనకి ఏమన్నా అయితే మనం కూడా దాన్ని అటాచ్ చేయొచ్చా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టఫ్తో నేను ముందుకు రాబోతున్నాను. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.